हाय एवरीवन, इप्पुडु मनम ई वीडियोलो स्टैटिक मोड लो स्टैटिक डेटा एला कलेक्ट चेयालो चूस्तुन्नाम। ओके, इप्पुडु ई स्टैटिक डेटा कलेक्ट चेयालंटे फस्ट मनम मन प्रिज्म पोल नी रोवर तो कनेक्ट चेसी मन बाईपैड यूज चेसुकुनी ओक पॉइंट दग्गर मिनिमम 1 आवर अब्जर्वेशन लो पेडितेने मन स्टैटिक डेटा अनेदी तीसुकुंटाम, स्टैटिक डेटा अनेदी कलेक्ट अवुतदी। ओके, सो इप्पुडु स्टैटिक डेटा एला कलेक्ट चेयालो इप्पुडु मन कंट्रोलर लो चूद्दाम। ओके, सो इप्पुडु मन कंट्रोलर्लो ఆప్షన్స్ కి వెళ్ళాక ప్రాజెక్ట్ డివైస్ సర్వే కోగన్ ఆప్షన్స్ ఉంటాయి కదా, సో ఫస్ట్ మనం డివైస్ని కనెక్ట్ చేసుకోవాలి। సో ఇందులో ఏంటంటే మనం ఎటువంటి ప్రాజెక్ట్ ఇన్ఫోలోకి వెళ్ళి ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకొని ప్రొజెక్షన్స్ని అప్లై చేయక్కర్లేదు, మనం ఫస్ట్ గ్లోబ్ సెట్టింగ్స్ సెకండ్ గ్లోబ్ సెట్టింగ్స్ ఏం చేయక్కర్ల, డైరెక్ట్గా మనం డివైస్ని కనెక్ట్ చేస్తే చాలు। ఓకే, ఫస్ట్ మనం డివైస్ని కనెక్ట్ చేస్తున్నాం, డివైస్ కనెక్ట్ చేస్తున్నాం బ్లూటూత్. ఓకే, సో ఇట్లా బ్లూటూత్ కనెక్ట్ అయితే చాలు అనమాట మనకి. ఓకే, బ్లూటూత్ కనెక్ట్ అయిపోయాక డైరెక్ట్ మనం డివైస్ అనే పేజ్లో స్టాటిక్ మోడ్ని డైరెక్ట్గా ఆన్ చేసుకోవచ్చు. స్టాటిక్ మోడ్లో సింబల్కి వెళ్ళి దీంట్లో స్టాటిక్ సెట్టింగ్స్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. ఓకే, స్టాటిక్ సెట్టింగ్స్ అనే ఆప్షన్కి వెళ్ళాక ఈ ఇంటర్వెల్ వచ్చేసి 1 సెకండ్, అంటే మీనింగ్ ఏంటంటే ఎవ్రీ 1 సెకండ్కి మనకి పాయింట్ కలెక్ట్ చేసుకుంటాం. డైరెక్ట్ శాటిలైట్ నుంచి మన రోవర్కి ఎవ్రీ 1 సెకండ్కి మనం పాయింట్ కలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ సైట్ నేమ్ వచ్చేసి ఒక మ్యాక్సిమం వచ్చేసి 3 లెటర్స్కి ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ. సో మీరు ఓన్లీ 3 లెటర్సే ఎంటర్ చేయాలి మీ సైట్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను ఎగ్జాంపుల్గా ఏబీసీ అనే ఫార్మాట్ ఇచ్చాను. ఓకే, ఓన్లీ 3 లెటర్స్ ఇచ్చాను, 3 వర్డ్స్ ఆర్ 3 లెటర్స్ ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి సైట్ నేమ్ ఇచ్చేస్తాం. ఇక్కడ పోల్ వచ్చేసి మన పోల్ యొక్క హైట్లో ఇవ్వాలి. కొన్ని కొన్నిసార్లు ఇక్కడ వెర్టికల్ వి అనబడుతుంది, సో అప్పుడు మీరు సెట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు పోల్ ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా వెర్టికల్ వీలో ఉంటుంది స్టార్టింగ్లో కంట్రోలర్ వచ్చినప్పుడు, సో మీరు పోల్ పి అని పెట్టుకోవాలి. ఓకే, సో పోల్ యొక్క హైట్ ఎంటర్ చేయాలి ఇక్కడ 1.5. సో ఎలివేషన్ మాస్క్ వచ్చేసి 5 డిగ్రీస్ అయితే 5 డిగ్రీస్ మీ ఇష్టం, 5 అయితే 5 అన్న పెట్టుకోవచ్చు, 10 డిగ్రీస్ అన్న పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టుకున్నాక సెట్ డ్యూరేషన్ ఎనేబుల్ చేస్తాం. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు మినిమం 1 అవర్ అబ్జర్వేషన్లో పెడితేనే స్టాటిక్ డేటా అనేది ఎనేబుల్ అవుతుంది, సో కలెక్ట్ అవుతుంది. సో స్టాటిక్ డేటా కలెక్ట్ అవ్వాలంటే మినిమం 1 అవర్ పెట్టుకుంటాం. సో 1 అవర్ పెట్టాక స్టాటిక్ మోడ్ అని చూసారా, ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎనేబుల్ చేసుకుంటే మనకి స్టాటిక్ ఈ సెట్టింగ్స్ అన్నీ అయిపోతాయి. సో ఈ స్టాటిక్లో మీకు ఎటువంటి ఆర్టీకే ఫిక్స్ అవసరం లేదు. ఓకే, ఎందుకంటే మనం ఇప్పుడు క్రాస్ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వమన్నమాట. సో డైరెక్ట్గా మన శాటిలైట్స్ నుంచి మనం డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు క్రాస్ నెట్వర్క్తో కనెక్ట్ అయ్యే ఆప్షన్ అవసరం లేదు ఇక్కడ. సో నన్లో ఉంటే సరిపోద్ది, మీ క్రాస్ నెట్వర్క్ ఎటువంటి లాగిన్స్, మీ ఇమెయిల్ ఐడి, మీ లాగిన్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఏమి ఇవ్వక్కర్లా, డైరెక్ట్గా ఇట్లా స్టాటిక్ సెట్టింగ్స్ చేసేసుకోవచ్చు. సో డైరెక్ట్గా ఇప్పుడు స్టార్ట్ అనే ఆప్షన్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది మీది. సో సక్సెస్ అనమాట, అంటే మీ స్టాటిక్ డేటా స్టార్ట్ అయిపోయింది కలెక్ట్ చేసుకోవటం. ఓకే, మీకు స్టార్ట్ టైం చూసుకోవచ్చు, తర్వాత ఇక్కడ టైం ఎనేబుల్ చూసా, 0 అవర్స్ 0 మినిట్స్, ఇట్లా ఎవ్రీ మినిట్కి మీకు మూవ్ అవుతూ ఉంటుంది. సో 1 అవర్ అయ్యాక మీ రోవర్ వచ్చేసి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, 1 అవర్ కంప్లీట్ అయిపోయాక మీ రోవర్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది. సో స్విచ్ ఆఫ్ అయిపోయాక మళ్ళీ మీరు ఒకసారి స్విచ్ ఆన్ చేయండి మీ రోవర్ని. ఓకే, స్విచ్ ఆన్ చేసి ఇక్కడ మీరు స్టాప్ చేయండి. ఓకే, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు స్టాప్ చేస్తే మీకు స్టాప్ అవ్వదు. ఓకే, ఎందుకంటే బ్లూటూత్ డిస్కనెక్ట్ అయిపోతుంది కాబట్టి. సో వన్స్ ఆఫ్టర్ ఫినిషింగ్ అనమాట, ఒక ఫినిష్ అయిపోయాక 1 అవర్ అయిపోయాక స్విచ్ ఆఫ్ అయిపోయాక మళ్ళీ రీస్టార్ట్ చేయండి మీరు, అంటే రీస్విచ్ ఆన్ చేయండి మీ రోవర్ని, స్విచ్ ఆన్ చేసి స్టాప్ నొక్కండి. సో అప్పుడు మీ స్టాటిక్ డేటా అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఈ డేటా వచ్చేసి మీ కంట్రోలర్లో సేవ్ అవ్వదు. ఓకే, ఇప్పటి వరకు మీరు చేసినవన్నీ మీ ఆర్టీకే ఫిక్స్లో ఉన్న చేసినవన్నీ మీ కంట్రోలర్లో సేవ్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ డేటా వచ్చేసి మీ రోవర్లో సేవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రోవర్ డేటాని మనం ఒక యూఎస్బీ కేబుల్ ఇచ్చారు. ఓకే, ఆ యూఎస్బీ కేబుల్తో కనెక్ట్ చేసుకుని మన ల్యాప్టాప్ కానీ మన పీసీకి కానీ కనెక్ట్ చేసుకుని ఆ డేటా ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీకు ఇచ్చిన యూఎస్బీని కనెక్ట్ చేసుకుని రోవర్ని కనెక్ట్ చేసుకుని మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇట్లా ఒక డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇట్లా డ్రైవ్ ఓపెన్ చేశాక, స్టాటిక్ అనే డ్రైవ్ ఓపెన్ చేశాక ఇక్కడ మనకి 3 ఫైల్స్ వస్తాయి, జిఎన్ఎస్ఎస్, లాగ్, రీనెక్స్. సో ఇప్పుడు మన డేటా వచ్చేసి జిఎన్ఎస్ఎస్ అనే ఫార్మాట్లో సేవ్ అవుతుంది అనమాట. ఓకే, మన డేటా, మన ఫైల్ నేమ్ వచ్చేసి జిఎన్ఎస్ఎస్ నేమ్ అనమాట, జిఎన్ఎస్ఎస్ రా డేటా అనమాట ఇది.
సో దీని ఇప్పుడు రోవర్లో ఉంది. ఓకే, ఇప్పుడు రోవర్లో ఉన్న డేటాని మనం కాపీ చేసుకుంటాం. ఓకే, సో కాపీ చేసుకుని మన డెస్క్టాప్ మీద ప్లేస్ చేసుకుంటున్నాం ఇప్పుడు నేను. సో ఇది మీ డేటా అన్నమాట. ఇప్పుడు ఈ డేటాని మీరు డైరెక్ట్గా మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు పోస్ట్ ప్రాసెసింగ్ చేసి మీకు పంపిస్తారు. సో వాళ్ళు పోస్ట్ ప్రాసెసింగ్ ఎలా చేస్తారంటే, మీ ఇప్పుడు సేమ్ టైంకి మీరు ఎక్కడైతే మీరు సేమ్ టైంకి మీరు స్టాటిక్ డేటా స్టార్ట్ చేశారో, అదే టైంకి మీ కాస్ట్ నెట్వర్క్ నుంచి కూడా ఒక రా డేటా అనేది గ్రాప్ చేసుకుంటూ ఉంటుంది, అది కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది మీ కాస్ట్ నెట్వర్క్. సో ఆ డేటాని ఈ డేటాని కంబైన్ చేసి వాళ్ళు పోస్ట్ ప్రాసెసింగ్ చేసి ప్రాసెస్ చేసి మీకు ఎర్రర్స్ని నెగ్లెజిబుల్ చేసుకుని మీకు కరెక్టెడ్ డేటా మీకు ప్రాసెస్ చేసి మీకు పంపిస్తారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ని డైరెక్ట్గా మీరు డిపార్ట్మెంట్ వాళ్ళకి మెయిల్ చేసినా సరిపోతుంది. ఇన్ కేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర జిఎన్ఎస్ అనే ఫార్మాట్ సపోర్ట్ చేయకపోతే వాళ్ళు రీనెక్స్ ఫైల్లోకి కన్వర్ట్ చేసి ఇమ్మంటారు. సో ఇప్పుడు ఆ రీనెక్స్ ఫైల్ని కన్వర్ట్ చేయడానికి మీకు ఎలా కన్వర్ట్ చేయాలో మీకు చెప్తాను. సో రీనెక్స్ ఫైల్ కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్లీ మనకి మన ఎస్జిఎస్ సాఫ్ట్వేర్ ఉండాలన్నమాట. సో లింక్ని ఓపెన్ చేసుకుని, సో ఇప్పుడు ఈ ఎస్జిఎస్ సాఫ్ట్వేర్ నుంచి మనం ఈ రీనెక్స్ ఫైల్కి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే నీకు చెప్తాను ఇప్పుడు చూడండి. సో మన ఎస్జిఎస్ ఇన్స్టాల్ చేసుకున్నాక అందరూ ఎస్జిఎస్ సాఫ్ట్వేర్ని ఎస్జిఎస్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకున్నాక ఇట్లా ఒక ఫార్మాట్ వస్తుంది. సో ఇది మన ఎస్జిఎస్ సాఫ్ట్వేర్ పేజ్ అన్నమాట. సో ఇప్పుడు మనం కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి ఎస్జిఎస్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి. ఎస్జిఎస్ సాఫ్ట్వేర్లో కొత్త ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకుంటాం. సో ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకున్నాక ప్రాజెక్ట్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయింది, సో నేను కొత్త నేమ్ ఇస్తున్నాను. ఓకే, కొత్త ప్రాజెక్ట్ ఇస్తాము. ఓకే, ఒక నేమ్ ఇచ్చుకున్నాక సో ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ విండో ఓపెన్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ విండోలో మీరు టైం జోన్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేస్తే సరిపోద్ది. టైం జోన్ వచ్చేసి మన ఇండియన్ టైం జోన్ వచ్చేసి +5:30. ఓకే, +5:30 అప్లై చేశాక ఇప్పుడు కోఆర్డినేట్ విండో వస్తుంది. సో ఇప్పుడు మన ప్రొజెక్షన్స్ ఇక్కడ అప్లై చేయాలి. మనం డేటా కలెక్షన్ చేసేటప్పుడు మనం ప్రొజెక్షన్స్ అప్లై చేయం. సో ఇప్పుడు పోస్ట్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు మన ప్రొజెక్షన్స్ని అప్లై చేసేయాలి. యాడ్ ప్రీఫైన్కి వెళ్ళి వెస్ట్రన్ ఏషియా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇండియా సెలెక్ట్ చేసుకుంటాము, మన జోన్స్ అప్లై చేయాలి ఇక్కడ UTMWGS 84 44. సో ఇది ఓపెన్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం హైట్ ఫిట్టింగ్ ఎంటర్ చేయాలి. హైట్ ఫిట్టింగ్లోకి వెళ్ళి గ్రిడ్ అనే ఆప్షన్కి వెళ్ళి టైప్ వచ్చేసి మనది EGM 96 కానీ EGM 08 కానీ. సో EGM 96 ఫైల్ని ఓకే చేస్తాం. సో ఇప్పుడు మన ప్రొజెక్షన్స్ని అప్లై చేసేసాం. ఇప్పుడు ప్రొజెక్షన్స్ని అప్లై చేశాక మనం మన ఫైల్ని ఇంపోర్ట్ ఎలా చేయాలో చూసుకుంటాం. సో ఇంపోర్ట్ ఆప్షన్ చూసారా, ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఓకే, ఇంపోర్ట్ ఆప్షన్ ప్రెస్ చేసి మన పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసేటప్పుడు మన ఫైల్ ఏ ఫార్మాట్లో ఉందో ఇక్కడ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ అన్ని ఫైల్స్ మనకు సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో మనది వచ్చేసి జిఎన్ఎస్ఎస్ రా ఫైల్ అనమాట. సో ఇది ఎనేబుల్ ఉంటే సరిపోద్ది. ఇఫ్ ఇన్ కేస్ మీ జిహెచ్డి ఫైల్ వేయాలన్నా రీనెక్స్ ఫైల్ వేయాలన్నా ఇందులో సపోర్ట్ చేస్తాయి ఈ సాఫ్ట్వేర్లో. సో అన్ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోద్ది. సెట్ ఫైల్స్ సెలెక్ట్ ఫైల్స్లోకి వెళ్తే మన పాత్ ఎక్కడైతే కాపీ చేసుకుని పేస్ట్ చేసుకున్నామో మనం డెస్క్టాప్ మీద చేసుకున్నాం. సో డెస్క్టాప్ మీద మన ఫైల్ని చూడవచ్చు. సో దీన్ని ఓపెన్ చేస్తే మన ఫైల్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడు చూసారా మన ఫైల్ ఇంపోర్ట్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ ఏబిసి అనే ఫైల్ ఇంపోర్ట్ అయిపోయింది. దీన్ని జస్ట్ మీరు రీనెక్స్ ఫైల్ని ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. సో ఎక్స్పోర్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ వెళ్ళాక ఇక్కడ రీనెక్స్ ఫైల్ ఆప్షన్ అని చూసారా, ఇది హైలైట్ చేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏ వర్షన్ వాడుతున్నారో వాళ్ళని ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కొని మ్యాక్సిమం 3.02 వాడుతున్నట్టు ఉన్నారు. సో 3.02 కానీ లేకపోతే 2.11లో పెట్టుకుని ఒక మీరు ఫైల్ పాత్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీ ఫైల్ పాత్ ఇచ్చుకోవచ్చు ఎక్కడైతే సేవ్ అవ్వాలో మీ ఫైల్ని, రీనెక్స్ ఫైల్ కన్వర్ట్ అయిన ఫైల్ని ఎక్కడైతే సేవ్ చేసుకోవాలో చేసుకోవచ్చు. నేను డెస్క్టాప్ మీద ఇచ్చాను. సో డెస్క్టాప్ మీద చేసి ఓకే చేసి ఓకే చేస్తాను. సో ఇప్పుడు మీ జిఎన్ఎస్ఎస్ రా డేటా ఫైల్ అనేది రీనెక్స్ ఫైల్కి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో
ఇప్పుడు కన్వర్ట్ అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు మన డెస్క్టాప్ మీద చూసుకోవచ్చు మన ఫైల్స్ని. సో ఇప్పుడు ఇక్కడ చూసారా, ఈ జిఎన్ఎస్ అనే ఫైల్ ఫోర్ టైప్ ఫైల్స్గా మీకు కన్వర్ట్ అయింది అనమాట. లినక్స్ ఫైల్ అనమాట ఫోర్ టైప్స్. సో ఎల్ఓజిఎన్ అనమాట, ఎల్ఓజిఎన్ ఈ ఫోర్ ఫైల్స్ని మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు మీకు పోస్ట్ ప్రాసెసింగ్ చేసి మీకు కరెక్షన్ అయిన డేటా మీకు సబ్మిట్ చేస్తారు. ఓకే, ఇది మీకు కన్వర్షన్ చేయటం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.